ండగా నేను రక్షించి దరిచేచ్చినావు బాపినై ఉండగా నేను రక్షించి దరి నేనునే నేను నే మరు ఈ వార్తలను బట్టి మనం జడియకుండా ఇంకా మనము ఏ సమీపంగా జీవించాలి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ముఖ్యమైన సంగతి బికాజ్ వెన్ వి ఆర్ క్లోజ్ టు జీసస్ మనం ఎప్పుడైతే ఏ సమీపంగా ఉంటామో వి విల్ బికమ్ స్ట్రాంగ్ అప్పుడే మనము బలవంతులంగా తయారవగలం అండ్ దిస్ ట్రయల్ విల్ గో ఇట్ విల్ గో వెరీ ఈజీ వితౌట్ ఎనీ డిఫికల్టీ అప్పుడు మనకి ఏవన్నా సమస్యలు ఎదురైనప్పుడు ఎటువంటి కష్టము లేకుండా మరి తేలిగ్గా సులువుగా మనము ఆ యొక్క కష్టముల్లో నుండి బయటికి రావచ్చు సో వి హావ్ టు బి స్ట్రాంగ్ బై స్టేయింగ్ క్లోజ్ టు జీసస్ కాబట్టి మనము యేసయ్యతో సమీపముగా సన్నిహితముగా ఉన్నప్పుడే మనం బలవంతులముగా తయారవగలము అండ్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ నో దెన్ దెన్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ నాట్ డిస్టర్బ్ us మచ్ మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో అప్పుడు మనకి ఏమి సంభవించినా ఏది మన చుట్టుపక్కల జరిగినా మనము బెదిరిపోము మరి దేనికి కూడా జడియకుండా ఉండగలం దేవుడు మంచి దేవుడు ఆయన కృప నిరంతరం సో ఆర్ ఆ ఇప్పుడు ఉంటున్న దినాలు చాలా గడ్డు దినాలండి

Should be in God's word. Then, uh, then your prayers are powerful and God will answer your prayers. So last week we were talking about God's purpose and calling.

You know, even in these tough times, don't get discouraged. There is a purpose. That purpose is divine. Hallelujah. Hallelujah. You know, God's purposes and God's calling will, will never fail, and they cannot, uh, they cannot uh, you cannot go against that even during negative times. ఆ ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాలు లేకపోతే దేవుడు మనల్ని పెట్టిన మనల్ని పిలిచిన పిలుపునికి ఆయన ఎప్పుడూ కూడా విరోధంగా వెళ్ళరండి కాబట్టి మనము ఎంత కఠినమైన పరిస్థితి అయినా మన యొక్క పిలుపు ఏంటో మనం ఎరిగి ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలని మనం అనుకోవాలి దిస్ దిస్ ఎంకరేజెస్ మీ సో మచ్ ఇది నన్ను ఎంతగానో మరి ప్రోత్సాహపరిచే మాటలు థ్యాంక్ యూ లార్డ్ యూ హెవ్ యూ హ్యావ్ అ ప్లాన్ ఫర్ మై లైఫ్ నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను ఎందుకో తెలుసా ప్రభువ మీకు వందనాలు మీరు నా పట్ల ఒక గొప్ప ప్రణాళిక మీరు కలిగి ఉన్నారు అని యూ హ్యావ్ అ పర్పస్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో మీరు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు ఐ ఐమ్ బాండ్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రై మరి నేను పుట్టి ఉన్నానంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు నన్ను పిలిచిన పిలుపుకి తగినట్లు మరి నేను జీవించి జీవించాలి అనే ఉద్దేశంతో ఉన్న వినై విన్ ఐ థింక్ లైక్ దిస్ నేను ఎప్పుడైతే ఈ రీతిగా ఆలోచన చేస్తానో అండ్ విన్ ఐ డూ దోస్ థింగ్స్ విచ్ గోడ్ హాస్ కాల్ మీ టు డూ ఆ దేవుడు నన్ను పిలిచిన పిలుపు తగ్గినట్లుగా మరి నేను ఆ పనులు చేస్తున్నప్పుడు మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ట్రెమెండస్ జాయి అప్పుడు నా హృదయంలో అంతూ లేని సంతోషం అనేది నింపబడి ఉంటుంది సో మచ్ జాయ్ ఐ వుడ్ బి ఫిల్డ్ విత్ నాొక్క హృదయం అంతా కూడా ఎంతో సంతోషము ఆనందం అనేది నా హృదయంలో ఉంటుంది మై సోల్ ఇస్ సో సాటిస్ఫైడ్ నా యొక్క ఆత్మ ఎంతో తృప్తిగా ఉంటుంది ఐ డోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ అండ్ జాయ్ ఇన్ ఎనీ అదర్ వర్లీ యాక్టివిటీ ఇంకా ఏ లోకానుసారమైన కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా గానీ నాకు ఇటువంటి గొప్ప సంతోషం గాని లేకపోతే ఆ ఆ యొక్క ఆనందం గాని నా నా జీవితంలో నాకు ఎప్పుడూ కూడా సంభవించలేదు ఇన్ దార్డ్స్ వైన్ యార్డ్ దేవుని యొక్క మరి యొక్క సేవలో మాత్రమే నాకు ఈ యొక్క సంతోషం అనేది నాకు నేను పొందుకున్నాను సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యు ఆల్ గాడ్ హస్ ఎ పర్పస్ ఫర్ యు ఆల్సో ఆల్ ఆఫ్ కాబట్టి కబతి వినందని కూడా నేను ఉత్సాహపరుస్తూ ధైర్యపరుస్తున్నాను పరుస్తున్నాను ఏమిటి అంటే మీ జీవితాల్లో కూడా ప్రభువు ఒక గొప్ప ప్రణాళిక మీ పట్ల కలిగి ఉన్నారని మీరు ఎరిగి సంతోషించండి బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంట టు ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బై వాకింగ్ అండ్ లివింగ్ ఇన్ ద होली स्पिरिट ఆ పరిశుద్ధాత్మలో నడుస్తూ జీవించడం ద్వారా ఏసుక్రీస్తు పోలికగా రూపాంతరం చెందండి హలో లూయ దిస్ ఇస్ గాట్స్ పర్పస్ ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది బై వాకింగ్ అండ్ లివింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ వి ఆర్ ట్రాన్స్ఫార్మ్ టు బి లైక్ జీసస్ పరిశుద్ధాత్మలో నడుస్తూ జీవించడం ద్వారా ఏసుక్రీస్తు పోలికలో మనం రూపాంతరం చెందుతాం ఇన్ గలేషిన్ చాప్టర్ ఫైవ్ సిక్స్టీన్ ఇట్ సేస్ వాక్ ఇన్ ద ఫ్లష్ And you shall not fulfil the lust of the flesh. Galatia lukrasna patrika aido adhyayamu padaharo vachnamu yeman chiptu na diante niyo chepina dhiyamanaga atman sarvaga Naduchukonudi, Appudu ru shreereshnu nirevecharu. So there is always a fight inside of us. Manalo kuda koda pedda poratam jarutumita dendi. It is the uh, the flesh and the spirit. Mana sharir mana shariramu alage mana. శరీరంలో ఉన్న ఆత్మ అంటే శరీరము ఆత్మ ఈ రెండిట్లికి మధ్య ఒక గొప్ప పోరాటం అనేది జరుగుతూ ఉంటుంది సో many times everyone of us ఫేస్ this మనలో ప్రతి ఒక్కరు కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి పోరాటాన్ని మనం కలిగి ఉంటాం this is a choice that we have to make every day of our life అయితే మనం ఒక ఎనిక్క చేసుకోవాలి మన అనుదిన జీవితంలో if you walk in the holy spirit మనం పరిశుద్ధాత్మలో నడిచినప్పుడు

పొందుకోగలము చూడగలము మన జీవితం ఇఫ్ వాక్ ఇన్ ద అయితే మనము ఆ శరీరానుసారంగా నడుచుకున్నాం అనుకోండి డిఫీట్ మన జీవితంలో అపజయాలు మనం మనకు ఎదురవుతూ ఉంటాయి మన జీవితంలో మనం ఎన్నో విషయాలు తప్పిపోతూ ఉంటాము

uh, the, the works of the flesh that we have to be very careful with this and we should avoid these works we should not go near these works let me read this the works of the flesh are adultery fornication uncleanness lewdness idolatry sorcery hatred contentions jealousy outbursts of wrath selfish ambitions dissensions heresies envy murders drunkenness revelries and those who practice such things will not inherit the kingdom of God. Uh, Iyoka Galthila Grasna Patrika, Aido Adhyamu, Pantamidi Nundi, Ireva Yokoto Vachinam Varku, maram, Manam Chusna Tlaite, Sharira Sheri Kriela Navi Yemito, Manan Jagataga Gaman in Chuvachu, Chadutu Nanandi Vinandi, Sharira Kariamulus, Pastamayunavi, Ave Managa, Jaratvamu Apavitrata, Kamakatwamu. విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ఆ ఈ యొక్క శరీర క్రియల్ని మనం ఇక్కడ పదిహేడు క్రియలు ఉన్నాయండి మనము ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా మన జీవితంలో మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా ఈ యొక్క శరీర క్రియల్లో ఈ యొక్క పదిహేడు క్రియల్లో ఏవైనా మన జీవితంలో ఉన్నాయేమో సాతాడు చాలా తెలివైన వాడండి వితౌట్ అవర్ నాలెడ్జ్ సంథింగ్ విల్ ఎంటర్ మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఈ యొక్క శరీర క్రియలు మన శరీరంలోనే మనకి పెడుతూ ఉంటాయి విల్ టెంప్ట్ us లైక్ దట్ అండ్ విత్ అండ్ లూరస్ టు డూ దీస్ థింగ్స్ మనల్ని ఆ విధంగా మరి శాతానుడు మరి ఏం చేస్తాడు అంటే మరి శోధిస్తాడండి ఇటువంటి క్రియలు మరి చేయడానికి లేకపోతే వాటిని కలిగి ఉండడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అండ్ హియర్ ఇట్ సేస్ వెరీ క్లియర్లీ దోస్ హూ ప్రాక్టీస్ సచ్ థింగ్స్ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఏమని చెప్పబడి ఉందంటే వీటిని పూర్చి ప్రభు ముందుగానే చెప్పారు ఏమనంటే అంటే ఇట్లాంటి పనులు చేయవారికి దేవుని రాజ్యమును వారు స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది వాట్ డజ్ ఇట్ మీన్ అంటే దాని అర్థం ఏమిటి యు మే బి గోయింగ్ టు చర్చ్ మీరు సంఘానికి వెళ్ళవచ్చు యు మే బి ప్రేయింగ్ మీరు ప్రార్థన చేసేవారై ఉండవచ్చు ఉండవచ్చు మే బి రీడింగ్ ఇయరింగ్ టు మెసేजेस మీరు ఎన్నో వర్తమానాలు వింటూ ఉండవచ్చు బట్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ హెవెన్ ద డోర్ ఆఫ్ హెవెన్ విల్ బి క్లోజ్డ్ అయితే మీ జీవితంలో ఒకవేళ ఇటువంటివి ఇంకా కూడా ఉన్నాయి అని అంటే మీరు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేరు ఎందుకనగా అక్కడ ద్వారాలు అట్టి వారి కొరకు మూయబడి ఉంటాయి బికాస్ ఓన్లీ హోలీనెస్ దోస్ హు ఆర్ హోలీ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో పరిశుద్ధులుగా జీవించిన వారికే మరి పరలోక రాజ్యము లేక నిత్యత్వము ఒక అంటే పాపమున్న వ్యక్తి లేక పాపి పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేదు ఒకవేళ ఒక వ్యక్తి మరి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలి అని అంటే తను మొదటిగా తన పాపములు నొప్పుకోవాలి ఏసయ్యని ఆ తన సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఏసయ్య రక్తంలో ఆ వ్యక్తి కడగబడి అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న వే శరీర క్రియలు కూడా అతనిలో ఉంచుకోకుండా మరి పరిశుద్ధంగా జీవించినప్పుడే

ఇష్టపడే దేవుడు కాదు దట్స్ వై హిస్ గివింగ్ us టైం అండ్ సో మెనీ ఆపర్చునిటీస్ టు రిపెంట్ అండ్ గెట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్స్ ఆఫ్ flesh అందుకే మన దేవుడు మరి మనకి సమయం ఇస్తున్నాడండి ఇట్లా ఇటువంటి క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టి మరి దేవుని యొక్క ఆ దేవుని దగ్గరికి మనము నిందారహితముగా వెళ్ళాలనేదే ఆయన కోరిక సి ఐ వాంట్ టు షేర్ అబౌట్ సన్స్ వికెడ్నెస్ నేను ఇప్పుడు మీతో మరి ఒక కుమారులు చేసిన దుర్మార్గత గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ దట్ వి ఆల్ షుడ్ నో ఇది చాలా ముఖ్యమైన పాఠం అండి మనము క్రైస్తవులుగా ఉన్న మనం అందరం కూడా తెలుసుకోవాలి బికాస్ సో మెనీ యూత్ ఆర్ దేర్ ఈవెన్ యూత్ షుడ్ నాట్ టేక్

అయితే ఈ దినాల్లో జరుగుతున్న బోధ ఎలా ఉంది అని అంటే ఆ మరి పాపం ఉంటే పర్వాలేదు అనే విధంగా మరి బోధనలు జరుగుతూ ఉన్నాయి నో నో ఇట్స్ ఇట్స్ నాట్ ఇట్స్ ఇట్స్ వెరీ సీరియస్ వెరీ సీరియస్ కాబట్టి దయచేసి మీరు తెలుసుకోండి కాదు కాదు ఏంటంటే మరి ఆ పాపం అనేది తేలికైన విషయం కాదండి దీని పట్ల మనము ఎంతో జాగ్రత్త వహించాలి మరి అవిధేయత అనేది కూడా పాపమే ఎవరి బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి గ్రేషియస్ లవింగ్ and he is waiting for us always they prema mayudu karuna mayudu mari krupa bahulyam galigina devudu aithe aa devudu mana koraku eduru choostunadandi but we should not push him you know to that extreme limit ah manam eppudu devuni ayaka chivari sthiti man manu prabhu ni manam toose varanga undakoddu that's that is that is not good it will it, definitely affect our soul it will affect where we are going to reach in 22nd verse it says eli was very old and he heard everything his sons did to all israel and how the women who assembled and, and how they committed adultery with the woman who assembled at the door of the tabernacle of meeting ఆ ఇక్కడ మొదటి సమయంలో ఇరవై రెండో వచనం చదువుతున్నానండి రెండో అధ్యాయంలో రెండో వచనం అధ్యాయంలోయును ఇజ్రాయి తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షయించిటియును మాట మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను Why do you do such things for a year of your evil dealings from all the people? And 24th was No, my sons, Hophni and Finis, this were the sons of Eli, for it is not a good report that I hear. You make the Lord's people transgress. ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే నా కుమారులారా మరి ఆయన కుమారులు ఫినియాస్ ఇలాగా చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు జనులను మీరు ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ ఒక కుమారులు మరి దుర్మార్గంగా ఉన్నారండి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు

And you know, in 25th ఇంకా కూడా పాపం చేస్తూనే ఉన్నారు భాగంలో మనం వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ఇది చాలా చాలా అపాయమైన సంగతి అండి సంగతి కంటిన్యూ sinning. అంటే ఆపకుండా పాపం చేయడం ఈవెన్ ఈవెన్ గాడ్ గాడ్ పాపంలోనే కొనసాగడం టెల్లింగ్ స్టిల్ దేవుడు చెతున్నా గాని వారి మాట వినకుండా ఇంకా కూడా పాపం చేస్తూనే ఉన్నారు ఇన్ ద ఆఫ్ గాడ్ ఎక్కడ అని అంటే మరి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలోనే వారు పాపం చేస్తున్నారండి సో టు సీ దిస్ కాబట్టి ఇది చూడటం మనకి చాలా విచారము చాలా బాధాకరంగా ఉంది కదండి బట్ దిస్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్ అయితే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇట్ ఈస్ లైక్ వార్నింగ్ ఫర్ అస్ కాబట్టి ఇది మనకి ఒక హెచ్చరిక సో దట్ వీ డు నాట్ కంటిన్యూ ఇన్ అవర్ సిన్ ఈవెన్ ఆఫ్టర్ గాడ్ టెలింగ్ అస్టిల్ వీ డి నాట్ కంటిన్యూ లైక్ దట్ దేవుడు మనకు చెప్తున్నప్పటికీ కూడా మనము మరి పాపము చేయకుండా మరి పాపంలోనే ఇంకా కూడా కొనసాగుతుంటే ఇది ఒక గొప్ప హెచ్చరిక అందరి యు వాట్ హ్యాపెన్స్ ఓవర్ గాడ్ వాజ్ నౌ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్ ఆన్ ద హౌస్ ఆఫ్ ఏలి మరి దేవుడు ఇచ్చిన సమయం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ చూడండి దేవుడు ఏలి ఇంటిపై తీర్పుని ప్రకటించాడు ఎవ్రీ గాడ్ విల్ గివ్ ఎవ్రీ వన్ సమ్ టైం టైమ్ దేవుడు మరి మనందరికీ కూడా సమయం ఇచ్చే దేవుడు అండి విల్ గివ్ అస్ ఆపర్చునిటీస్ ఈ విల్ గివ్ అస్ టైం మనకి కొన్ని అవకాశాలు ఇస్తాడు మన తప్పుని సరి చేసుకోవడానికి అలాగే కొంత సమయాన్ని కూడా ప్రభు మనకిస్తారు We must make use of the time and opportunity. See, sometimes you know when I think about the deaths of this uh, this coronavirus brought, especially our Christians, I feel really, very, very uh, sad and also frightened. Maranalu. మరి నేను విన్నప్పుడు మరి కొన్ని టీవీలో చూసినప్పుడు మరి క్రైస్తవులు కూడా ఎంతో మంది చనిపోతున్నప్పుడు నాకు ఎంతగానో బాధ దుఃఖం కలిగిందండి అండ్ ఆల్సో ఫ్రైట్ నాకు ఎంతో భయం కూడా వచ్చింది వై బికాస్ దీస్ ఆర్ క్రిస్టియన్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ బట్ యు నో దే 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 హీన్ కాల్డ్ ఈవెన్ అట్ వెరీ యంగ్ ఏజ్ అయితే ఈ క్రైస్తవుల్లో చాలా మంది దైవజనులు కూడా ఉన్నారు మరి దేవుని పని చేస్తున్న వారు మరి దేవుని చేత పిలువబడి ఉన్నారు కనుక మరి ఎందుకు ఇలాగా అని చెప్పి నేను చాలా వరకు ఎంతో భయం కూడా నాకు వచ్చింది బట్ యు నో వాట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ ఫియర్ షుడ్ అయితే మనకు ఉండవలసిన భయం ఎటువంటిదో తెలుసా అండి అయితే మనకు ఉండవలసిన భయం ఏమిటి అంటే మన యొక్క రక్షణను వణుకు తోను కొనసాగించుకోవాలి బికాస్ నౌ డేస్ ఆర్ నాట్ గుడ్ ఎందుకనగా ఇప్పుడు ఉంటున్న దినాలు మంచివి కాదు నో వన్స్ అపాన్ ఎ టైం యు కుడ్ హావ్ యు కుడ్ లివ్ ఫర్ 70 80 ఇయర్స్ నౌ హార్డ్లీ 50 ఇయర్స్ ఆల్సో పీపుల్ ఆర్ గోయింగ్ అవే ఆ ఒకనొక సమయంలో మరి 70 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల దాకా జీవించిన వారు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ యొక్క జీవిత పరిమాణం అనేది 50 సంవత్సరాలకు వచ్చేసిందండి సో వి హావ్ టు బి వెరీ వి హావ్ టు ఫియర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కాబట్టే మనము మన ప్రభు అయిన యస్ క్రీస్ ఎందుకు భయం కలిగి జీవించాలి వి టు కంటిన్యూ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ మన రక్షణ భయంతో వణుకుతోనూ కొనసాగించుకోవాలి ఎవ్రీథింగ్ ఎందుకనగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారండి అలలుయ అలూయ అలలుయ అలూయ ఫీర్ గోడ్ యువల్ ఫీర్ నథింగ్ ఎల్స్ మీరు దేవునికి భయపడినట్లయితే ఇంక మరి దేనికి కూడా భయపడవలసిన అవసరమే లేదు యు విల్ నాట్ ఫియర్ ది సర్కంస్టెన్స్ యుల్ నాట్ ఇవ్వన్ ఫియర్ ది ఆ మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి గానీ లేకపోతే మరణాన్ని కూడా మీరు మరణం వస్తే కూడా మీరు భయపడన అవసరం బికాస్ యువర్ రైట్ విత్ జీసస్ అండ్ యూ కెన్ గో హ్యాపీలీ మీరు దేవునితో మరి సరిగ్గా జీవించినట్లయితే మరి నీతిగా జీవించినట్లయితే మరి మరణం సంభవించినప్పుడు కూడా మీరు సంతోషంగా మరి నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను అన్నట్లుగా మీరు ఎంతో సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళగలరు అటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి బట్ ఇఫ్ 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 నాట్ లివింగ్ రైట్ విత్ జీసస్ మనం ఎప్పుడైతే యేసు అయ్యే చెప్పిన విధంగా మనం జీవించకుండా అనీతిమంతులుగా ఉన్నామని అంటే దెన్ వి యుల్ బి ఫియర్ఫుల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అప్పుడు మనం ప్రతి కూడా భయపడే వారముగా ఉంటారమ్మండి అలలూయ అలలూయ లెట్ కంప్లీట్లీ సరెండర్ అవర్ లైఫ్ టు జీసస్ కాబట్టి మన జీవితాల్ని పూర్తిగా మన ప్రభువైన యేసు యేసుకు మనం సమర్పించు సి ఇయర్ నో ఇన్ ఫస్ట్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ ద ఫీనిస్ వైఫ్ నేమ్డ్ ద చైల్డ్ సేయింగ్ ఇజ్రాయెల్ ఆఫ్ ఆఫ్ క్యాప్చర్డ్ అండ్ అండ్ ఫాదర్ డెత్ మరి మొదటి అధ్యాయము మనం దేవుని యొక్క తీర్పుని ఇక్కడ మనం చూడగలుగుతున్నామండి అది నేను చదువుతున్నాను ఏలి కోడలగునేహాసు భార్యకు దేవుని మందసము పట్టబడి పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయేల్ లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను Spoke to through a man of God, and God spoke to Samuel also to Eli about the judgment. They would marry. Then a dasraina, marry Samuel mari Marry Martelni. They would Mundgaani. mari Hechcherikga. Marry Telijesar Eliki. Even another man of God spoke. Ante ka akoni inko ka taiyvajono dhora. Mar But no one was uh, no one was bothered about it. Aite Amartelni abru koda. Mar Grahinchela kpoyar. Lakchele they took it very lightly. ఆ మాటల్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు సో వెన్ ఇజ్రాయెల్ అండ్ ఫలిస్తీన్ వర్ ఫైటింగ్ మరి ఇస్రాయేల్ ప్రజలు అలాగే ఫిలిస్తీన్లు మరి అక్కడ ఆ పోట్లాడుకుంటున్నప్పుడు యునో వాట్ హ్యాపెన్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ఇన్ వన్ డే ఒక రోజులో ది ఆర్క్ ఆఫ్ గాడ్ వాస్ క్యాప్చర్డ్ దేవుని యొక్క మందసము పట్టబడి ఉంది దెన్ ది టు సన్స్ ఏలి సన్స్ డైడ్ అప్పుడే మరి ఏలీ యొక్క కుమారులు ఇద్దరు చనిపోయారు అండ్ ఏలీ ఆల్సో డైడ్ అంతే కాకుండా తన తండ్రి అయిన ఏలీ కూడా మరి చనిపోయాడు సో సాట్ కాబట్టి ఎంత విచారమైన పరిస్థితి ఎంత బాధాకరమైన విషయం అక్కడ సంభవించిందో ఒక్క రోజులో మరి చూడండి అండ్ అండ్ ఫినిష్ వైఫ్ వైఫ్ చైల్డ్ అప్పుడు కోడలు మరి ఒక బిడ్డని కనగా ఆ బిడ్డకి మరి మరికాబో అని పేరు పెట్టింది గ్లోరియా ఇకాబోదు అనగా ఏంటంటే దేవుని యొక్క ప్రభావము మరి విడిచిపోయింది అని సి పీపుల్ ఆఫ్ గాడ్ కాబట్టి చూడండి దేవుని బిడ్డలారా వెన్ వెన్ వి కంటిన్యూ సినింగ్ మనము పాపం గనక అలాగే మరి కొనసాగిస్తున్నామంటే పాపంలోనే మనం కొనసాగిస్తూ ఉంటున్నాం అనుకోండి అండ్ డోంట్ పే హీ టు గాడ్స్ వర్డ్ ఆ దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా ఉంటే వాట్ విల్ హ్యాపన్ ద గ్లోరీ విల్ డిపార్ట్ అప్పుడు దేవుని యొక్క ప్రభావము మనల్ని నుండి విడిచి వెళ్ళిపోతుంది గాడ్ ఇస్ గ్రేషియస్ దేవుడు కనికర సంపన్నుడైన దేవుడే గివ్ టైం ఆయన మనకు సమయం ఇచ్చే దేవుడు బట్ అయితే ఆ సమయం కూడా ఆయన ఇచ్చిన సమయం కూడా అయిపోయినప్పుడు ఆ యొక్క ప్రభావము వెళ్ళిపోతుంది నో పీస్ నో నో నథింగ్ యూ లూజ్ ఎవ్రీథింగ్ సంతోషము సమాధానము అండ్ ఇంకా ఏమీ కూడా మిగిలి ఉండదు సో టు బి వెరీ కేర్ఫుల్ టు అవాయిడ్ వాకింగ్ ఇన్ ఫ్లెష్ కాబట్టి మనం చాలా జాగ్రత్త పడాలి శరీర క్రియలుగా శరీరానుసారంగా శరీర క్రియలతో మనము జీవించకూడదు ఆల్సో వాస్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఏలి కూడా మరి ఆ శిక్షింపబడ్డాడు వై బికాస్ హీ డి నాట్ టెల్ ఇట్ వెరీ సీరియస్లీ టు ఈ సన్స్ హీ డి నాట్ త్రో త్రో ఈ సన్స్ అవుట్ ఆఫ్ గాడ్స్ డెబెన్ అకర్ అయితే అక్కడ మనం గమనించినట్లయితే తండ్రి ఆయన ఏలి మరి ఆ తన కుమారులతో చెప్తున్నప్పుడు అంత ఆ మరి కఠినంగా వారితో చెప్పలేదు వారిని దేవుని మందసంలో నుండి మరి బయటికి అంటే దేవుని యొక్క ఆబర్నికల్ ఆ దేవుని యొక్క మందిరంలో నుండి వారిని బయటికి పంపించలేదు వారు తప్పు చేస్తున్నప్పటికీ కూడా వారిని అక్కడే ఉంచాడు తప్ప వారిని వెళ్ళిపోమని లేకపోతే వాళ్ళని వెళ్ళగొట్టలేదా

సెలవున్నది మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైన విషయం అండి వి హాఫ్ టు డినై అవర్ సెల్ఫ్ మనల్ని మనం ఉపేక్షించుకోవాలి డినైన్ అవర్ ఫ్లష్ లీ డిజైర్ మన యొక్క శరీర కోరికలను మనము వదిలిపెట్టాలి టేక్ ఆఫ్ ద క్రాస్ ఆ సిలువని నెత్తుకోవాలి అండ్ ఫాలో జీసస్ ఏసయని పంపిణీ బట్ ఎవ్రీడే సండే ఆదివారం మాత్రమే కాదండి ప్రతి రోజు అన్ను దినము మనము యేసయ్యను వెంబడించే వారమై ఉండాలి ఇఫ్ యు డు దిస్ మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో దెన్ ద హోలీ స్పిరిట్ విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఒక ఫలాల్ని మరి కలుగజేస్తూ వస్తారు సో హౌ వి కెన్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్ మనం ఎలాగా మనం యేసు క్రీస్తు ప్రభు పోలి ఉండగలము బై వాకింగ్ అండ్ లివింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ మనము పరిశుద్ధాత్మలో జీవించుట ద్వారా పరిశుద్ధాత్మలో నడువుట వలన మనము ఆయన పోలికగా మార్చగలం గళేష బ్రిన్ ఫైవ్ అండ్ ట్వంటీ త్రీ బ్యూటిఫుల్ రిటర్న్ అబౌట్ ద మెయిన్ ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడో వచనం దాకా మనం గమనించినట్లయితే ఆత్మ ఫలాల గురించి ఇక్కడ వివరించబడింది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరి చైల్డ్ ఆఫ్ గాడ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది అండి ప్రతి దేవుని బిడ్డకి మరి కలిగి ఉండ ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండవలసిన ఆత్మ ద వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ ఆ శరీర క్రియలు కాదు కానీ ఫ్లెష్ఫైడ్ క్రాస్ ఈ యొక్క శరీర క్రియలు చనిపోవాలి అవి సిలువ వేయబడాలి బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా

Uh, Let's read that 22nd and 23rd ver verses. But the fruit of the Spirit is love, joy, peace, long suffering. Long suffering means, you know, even when there is trouble, you're patient. Kindness, goodness, faithfulness, gentleness, and self control. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంతం అంటే శ్రమలు ఎదురైనప్పుడు కూడా ఓర్పు సహనం కలిగి ఉండడం అనమాట ఆ దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం దిస్ టైమ్ వి విల్ టాక్ ఇన్ డీటెయిల్ ఒకవేళ దేవుని మరి ఒక్కొక్క ఫలం గురించి ఇంకా రాబోవు దినాల్లో మరి మనం మాట్లాడుకుందాం దిస్ ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డస్ నాట్ కమ్ ఇన్ వన్ డే ఈ యొక్క ఆత్మ ఫలాలు ఒక్క రోజులో మళ్ళీ ఫలించవండి ఇట్ టేక్స్ టైం మన జీవితంలో ఈ ఫలించాలంటే సమయం పడుతుంది యాజ్ యు ఓబే గాడ్స్ వర్డ్ మీరు దేవుని వాక్యానుసారముగా దేవుని వాక్యానికి విదేయులైనప్పుడు అండ్ yield to the holy spirit ఆ పరిశుద్ధాత్మకి మనము ఆ పరిశుద్ధ మనము ఆ పరిశుద్ధాత్మలో అంటే దేవు దేవుడు తో అంటు కట్టుబడినప్పుడు అప్పుడు ఈ ఆత్మ ఫలాలు మన జీవితంలో మరి ఫలిస్తాయి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనది వి డెవలప్ అండ్ కల్టివేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ యొక్క ఆత్మ ఫలాలు మనం కలిగి ఉండాలి అవి మన జీవితంలో ఫలించాలి స్టిల్ ఐఎమ్ గ్రోయింగ్ నేను కూడా ఇంకా ఈ ఆత్మ ఫలాల్లో ఎదుగుతూ ఉన్నానండి మేబీ సమ్ ఫ్రూట్ ఇస్ స్టిల్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ ఇట్స్ నాట్ ఫుల్లీ గ్రోన్ స్టిల్ ఐ హావ్ టు గ్రో ఇన్ ఇట్ ఇంకా మరి ఏదో ఒక ఫలం మరి ఇంకా కూడా పదోగా ఉన్నదేమో ఇంకా అందులో నేను ఎదిగే వాడిగా ఉన్నాను బికాజ్ వి ఆర్ ఆల్ వర్క్ ఇన్ మనం మనమందరం కూడా ఈ యొక్క ప్రక్రియలో మనం ఉంటూ ఉన్నవారం గాడ్ ఇస్ గుడ్

ఆ ఎలాగా మరి మనము సమయలు గ్రంథంలో మొదటి మొదటి సమయంలో మొదటి అధ్యాయంలో మనం చూసాం ఏమి అని అంటే మరి హన్నాకు పిల్లలు లేనందున తను ఎలాగ ప్రార్థించిందో మరి దేవుడు తనకి ఎలాగ కుమారుని అనుగ్రహించారో మనం అక్కడ చదవగలం మరి మరి ఎలాగా ఆ బిడ్డని దేవునికి సమర్పించుకున్నదో కూడా మనం అక్కడ వెన్ స్మాల్ మరి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఉంటూ సమయలు దేవుని పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు సైడ్ సామ్యుయల్ వాజ్ మినిస్ట్రింగ్ టు ద లార్డ్

Hallelujah. So we also have to grow like that. We have to grow in the favor of the Lord and the favor of men. Devun yaka dayandu, manishile yaka dayandu manamandram kuda vadilal. Samuel really honored God. Ah, Samuel Nizanda Devuni Kanapar Shadan. That's why God honored him. And the key Mari Samuel Samyelni Kanapar Therefore, in 30th verse it says, For those who honor me, I will honor, and those who

ఆ ఎందుకనగా దేవుని యొక్క ధర్మ ప్రకారంగా మరి సమయాలు జీవించినాడు దస్ గో గోడ్ హిమ్ అందుకే దేవుడు కూడా మరి సమయాల్ని గణపరిచాడు బట్ ఏలీ సన్స్ డిస్పైజ్ ద లార్డ్ అయితే ఏలీ కుమారులు మరి దేవునికి మరి దుఃఖం తెచ్చిన వారుగా మరి దేవుణ్ణి ఆ త్రువీకరించిన వారై ఉన్నారు దాస్ వై ద లార్డ్ పుట్ దెమ్ డౌన్ కంప్లీట్లీ అందుకే వాని పూర్తిగా దేవుడు అణిచివేశారు ఇఫ్ యు ఆనర్ గాడ్ మీరు దేవుని గనపరిచినట్లయితే గాడ్ విల్ ఆనర్ యు దేవుడు మిమ్మల్ని ఘనపరిస్తాడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్మాల్ చైల్డ్ ఇఫ్ యు ఆనర్ గాడ్ లివ్ అకార్డింగ్ टू గాడ్స్ వర్డ్ బీ ట్రూత్ఫుల్ లివ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ గాడ్ విల్ ఆనర్ యు మీరు నిజంగా దేవుని బిడ్డలైతే దేవుని భయం కలిగి ఉన్నట్లయితే మీరు దేవుని మరి ఆజ్ఞల చెప్పున నడుచుకుంటుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గనపరిచే దేవుడుగా ఉన్నారు హియర్ వి సీ ఇన్ 1st samuel chapter 3 god speaking to samuel when he was a small boy why god could not speak to eli because eli was uh, you know uh, eli was out of uh, god's uh, will ఆ మరి ఏలి ఆ దేవుని యొక్క చిత్తంలో నుండి తొలగిపోయాడు అండి దస్ హి కుడ్ నాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అందుకనే దేవుని యొక్క స్వరాన్ని ఏలి వినలేకపోయాడు బిగ్ బీయింగ్ an elderly man and being an experienced man ఆ ఎంతో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి ఎంతో ఆ అనుభవం కలిగిన వ్యక్తి మరి దేవుని స్వరాన్ని వినలేకుండా ఉన్నాడు వన్స్ అపాన్ ఎ టైం హి వాస్ గుడ్ బట్ లేటర్ ఆన్ హి ఇట్ ఇట్ లెడ్ హిమ్ అవుట్ ఒకనొకప్పుడు బానే ఉన్నాడు తర్వాత తర్వాత మరి కుమారులు వల్ల మరి అతను ఎంతగానో మరి దారి తప్పిపోయిన వారుగా ఈ గుడ్ నాట్ పుట్ ఈస్ ఓన్ హౌస్ ఇన్ ఆర్డర్ అక్కడ మనం గమనించినట్లయితే ఏలీ మరి తన యొక్క కుటుంబాన్ని సరిచూ సరి చేసుకోలేకపోయాడండి బట్ సి శామ్యుల్ మరి అయితే సమయల్ ఇక్కడ మీరు చూడండి వి మస్ట్ బీ లైక్ శామ్యుల్ యు నో మనం సమయల్ వలే ఉండాలి కదా వెన్ గాడ్ వాస్ స్పీకింగ్ టు హిమ్ హి సెడ్ వాట్ యు స్పీక్ లార్డ్ ఐ లిసన్ మరి సమయలతో మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఏమని చెప్తున్నాడు అంటే ప్రభా నువ్వు మాట్లాడు నీ దాసుడు ఆలకిస్తాడు అంటున్నాడు ప్రభా మీరు మాట్లాడండి నీ దాసుడు నీ దాసుడు మరి ఆలకిస్తాడు అంటున్నాడు మెనీ టైమ్స్ ఆపోజిట్ అయితే చాలా సమయాల్లో మనము దీనికి వ్యతిరేకంగా మనం చెప్తూ ఉంటాం కదా మనం ఎలా చెప్తామండి దేవుడు మనతో మాట్లాడితే మనం దేవునితో ఎలా చెప్తామంటే ప్రభా మీరు కాదు నేను మాట్లాడతాను మీరు వినండి అనే చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఐ విల్ టెల్ యూ డూ నేను చెప్పింది మీరు చేయండి ప్రభా లైక్ దాట్ అలా ఉండకూడదండి లార్డ్ స్పీక్ ఐ ఉండకూడదం ఈ సమయాల వలే ప్రభా నువ్వు మాట్లాడు నేను వింటాను అంటున్నాడు చెప్పు ప్రభా నేను దాన్ని చేసేదాను ఇఫ్ యు డోంట్ టెల్ మీ ఐ విల్ నాట్ డూ ఇట్ లో నువ్వు నాకు చెప్పకపోతే నేను దాన్ని రో అంటున్నా కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన నామము స్థుతింపబడును గాక సో వీ హోలీ స్పిరిట్ మనమందరము కూడా పరిశుద్ధాత్మలో ఉండాలి గాడ్ విల్ స్పీక్ టు అస్ దేవుడు మనతో మాట్లాడతారు హూ ఇస్ ద హోలీ స్పిరిట్ in second corinthians chapter 3 verses 16 and 17 it says like this but whenever anyone turns to the lord the veil is taken away now the lord is the spirit where the spirit of the lord is there is liberty ఆ రెండో కరుంతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు నుండి పదిహేడు వచనాలు చూసినట్లయితే వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయవేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును The Lord Jesus Christ is the Holy Spirit. When He came down and He died for us on the cross of Calvary, He rose again with the glorified body and He became the Holy Spirit. ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కల్వరి సిలువలో మరి చనిపోయి మరి మూడో దినాన తిరిగి లేచి తండ్రి దేవుద్దకు ఆరోహణమై వెళ్ళిపోయే తర్వాత మరి దేవుడు మరికి అనుగ్రహించారు ద అనుగ్రహించారు హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఆ పరిశుద్ధ ఆత్మ అనగా ఏసయ్య ఒక ఆత్మే అండ్ వే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ దేర్ ఇస్ ఫ్రీడమ్ ఎక్కడైతే దేవుని ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందండి సో So we have to always welcome the Holy Spirit in our lives. When we walk in the Spirit, the Lord is so pleased. ఎంతగానో మెచ్చుకుంటారండి హీ 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 విల్ హీ విల్ ఫిల్ అస్ మోర్ విత్ హి స్పిరిట్ అప్పుడు ఆయన యొక్క ఆత్మ చేత మనల్ని ఇంకా అధికంగా మరి నింపుతారు when we are weak మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో and we look at him and ask for strength ఆయన వైపు చూసి మరి బలం కొరకు అడిగినప్పుడు

నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అంటే ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటండి బిహోల్డింగ్ అద్దంలో మరి అద్దములో అద్దం వలె చేయూ సో వెన్ ఓ

Lord is in, is in the uh, is in the character of Jesus Christ the glory of the Lord is in the preaching of Jesus Christ so when we look at Jesus and when we follow him, we are being transformed into that same image from glory to glory, just as by the Spirit of the Lord. So, who is transforming us? The Holy Spirit, God, is transforming us. The Holy Spirit is the third person of Trinity.

సేవ చేస్తున్నామంటే పరిశుద్ధాత్మలోనే మనం సేవ చేసే వారమై ఉండాలి ఇఫ్ ఇట్ ఇస్ లెర్నింగ్ ద స్క్రిప్చర్స్ ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ టీచ్ ద స్క్రిప్చర్స్ ఆ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడే మన బోధకుడై ఉండి ఆయన మనకు బోధించే ఉండాలి ఇఫ్ ఇట్ ఇస్ ఓవర్ కమింగ్ సిన్ ఓన్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ కెన్ గివ్ అస్ స్ట్రెంగ్త్ టు ఓవర్ కమ్ సిన్ ఒకవేళ పాపాన్ని అధిగమించ అధిగమించవలసి నా వారమై ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఆ పాపము ఎలా అధిగమించాలో

కనిపించదు నా ఏది కూడా లేదండి ఇట్ ఈ ఓన్లీ ఫుల్ అండ్ ఇట్ ఇస్ కరెక్ట్ మన యొక్క శరీర క్రియలు అన్ని కూడా పాపము మరి అలాగే పాపంతో నిండి ఉన్నవి బట్ బట్ ద హోలీ స్పిరిట్ వెల్సెస్ అయితే మనల్ని దేవుడు మరి పరిశుద్ధాత్మ చేత నింపినప్పుడు ఆల్ దీస్ రా థింగ్స్ బ్యాడ్ థింగ్స్ గో అవే ఫ్రమ్ అవర్ లైఫ్ అప్పుడు ఈ శరీర క్రియలన్నీ కూడా మన జీవితంలో నుండి వెడలిపోతాయి వన్స్ అపాన్ ఎ టైం వి కుడ్ నాట్ లవ్ జీసస్ ఒకానొక సమయంలో మరి యేసయ్యని ప్రేమించిన వారంగా బట్ ద హోలీ స్పిరిట్ పోర్స్ సచ్ డివైన్ లవ్ ఇంటు అవర్ హార్ట్స్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మరి తన యొక్క ఆత్మని కుమ్మరిస్తాడో వి బిగిన్ టు లవ్ హిమ్ మోర్ అండ్ మోర్ మనం ఇంకా కూడా అప్పుడు యేసు వారిని అధికంగా ప్రేమించే వారంగా ఉంటాం వన్స్ అపాన్ ఎ టైం వి కెనాట్ ఓవర్

సాతానుడు గనక మన మన దగ్గరికి శోధనని తీసుకొని వచ్చినప్పుడు సాతాను ఎదుర్కోవడానికి మరి సరైన వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి ప్రభువు మనకి చూపిస్తారండి హలో సో దిస్ ఇస్ దీడ్ నీడ్ ఆఫ్ ది ఫిల్డ్ విత్

ఈ రోజుకి మనము మరి ముగిద్దామండి గాడ్ విల్లింగ్ టు మోరో నెక్స్ట్ వీక్ ఐ విల్ కంటిన్యూ విత్ ది సేమ్ టాపిక్ మళ్ళీ దేవుని అయితే మరి వచ్చే వారం కూడా ఇదే అంశం మీద మనం ఇంకా కూడా కొనసాగుదాం గాడ్ హస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ us మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు డోంట్ బి డిస్క్రేజ్ నథింగ్ ఇస్ గుడ్ నథింగ్ ఇస్ గోయింగ్ అకార్డింగ్లీ కాబట్టి మీరు అధైర్య పడవద్దు నిరుత్సాహపడకండి అన్ని కూడా మరి అనుకూల అనుకూలంగా లేవని మాత్రం ఎప్పుడు మీరు ఆర్ వర్కింగ్

John. yeah Daí aí.